ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఎన్ నిర్మానూరు గ్రామంలో దివ్యాంగుడైన లక్ష్మీనారాయణ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండల వెంకట్రావు డిమాండ్ చేశారు. గురువారం కావలిలో వికలాంగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కావలి ఆర్డీఓ కార్యాలయంలో ఇంతపత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మండల వెంకట్రావు మాట్లాడుతూ దివ్యాంగుడైన లక్ష్మీనారాయణను మధ్య ఉందన్న పేరుతో హింసించడం దారుణమన్నారు. ఆయన మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మండ వెంకట్రావు, నేను తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ముఖ్యంగా ఏంటంటే ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఎన్ నిడమనూరు అనే ఆ ఊర్లో లక్ష్మీనారాయణ అనే ఒక అతను చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. అతని మీద అనుమానంతో మందమ్ముతున్నాడని అనుమానంతో అంతా స్వాధ చేశారు. ఏమీ లేదు, ఎక్కడ పెట్టేవని కొట్టి అతను చచ్చిపోయిన తర్వాత మెల్లగా దారుకున్నారు. వాళ్ళని కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు ఎన్నో రేపులు జరిగినాయి మా వికలాంగుల మీద, కానీ ఇంతవరకు ఏ సరే చర్యలు తీసుకోలేదు. వాళ్ళకి కనీసం మంచోళ్ళు సకలాంగులు కనుక చనిపోతే వాళ్ళ మీద పెద్ద ఎత్తున వాళ్ళకి నష్టపరిహారాలు అన్నీ చేస్తారు, కానీ వికలాంగులు చనిపోతే దిక్కే లేదు. ఈరోజు కూడా ప్రొసెస్ చేస్తున్నట్టే సకలాంగులు అయినా మాకు సానుభూతి తెలుపుతూ వస్తారనుకున్నాం లేదు. మా వికలాంగులమే, చచ్చిపోయేంతవరకు పోరాడతాం. ఒకరిని ఎందుకు చంపారు, వాళ్ళని కఠినంగా శిక్షించేంతవరకు మా పోరాటం ఇదే విధంగా ఇంకా ఎత్తులో పెద్ద ఎత్తున జరుగుతుందని నేను సవివరంగా తెలియజేస్తున్నాను. ప్రభుత్వ ఆధీనంలోనే ప్రభుత్వ అధికారులే ముందమ్ముతున్నారు కాబట్టి ఆ ప్రభుత్వ అధికారులు ఆయనకి ఎట్టిచ్చారు, ఆయనకి ఇచ్చిన ముందు వాళ్ళని పట్టుకొని కొట్టాలి కదా. మా వికలాంగుని ఎందుకు కొట్టారు, అసలు ఏం దొరికింది అక్కడ? వికలాంగుడు కాడ దొరకపోయినా కొట్టి 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 చంపారే. ఆ విధంగా వాళ్ళ ప్రభుత్వం కాడే ముందు ఉంది, ప్రభుత్వమే అక్రమాలకు పాల్పడితేనే కదా ఆ వికలాంగుడికి ఇచ్చింది. ఒకవేళ ఇచ్చారో ఇవ్వలేదు ఒక మాట మాకు తెలీదు. అవి అతని కాడ లేదు కాబట్టి అతను నిర్దోషి, నిర్దోషిని ఎందుకు కొట్టి చంపారు? తప్పు అర్జీ తెచ్చారా?